కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్లపైనే ఉంటుంది. అది 10 లక్షల క్యూసెక్లకు తగ్గితే గాని కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాలకు దారులు కనిపించే అవకాశం లేదు. పలు లంక గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది. బాధితుల రాకపోకలకు 85 మరపడవలు ఏర్పాటు చేశారు. కోనసీమతో పాటు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోనే లంకలు కలిపి సుమారు 40 గ్రామాల ప్రజలు వరద ముంపులోనే ఉన్నారు. పి గన్నవరం, అల్లవరం, సఖినేటిపల్లి తదితర మండలాల్లోని బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు కోనసీమ కలెక్టర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఇవాళ ఉదయం 5:30 సమయంలో గోదావరి నుంచి 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు 11,90,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువ గుడిదలు చేస్తారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజులు అయితే ముంపు ఎలాగే కొనసాగనుంది. ఇప్పటికే చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన వరదలకు ఇది 3వసారి ఈ వరదల సీజన్ లో రావడం. గోదావరి వరదలకు ఏదైతే నిన్న నుంచి కూడా 14 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీటిని దిగువ విడుదల చేయడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే దాదాపు 40 వరకు కూడా లంక గ్రామాలు జల ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా చూసాక ఇప్పుడు వచ్చిన వరదలకు అయితే పంట నష్టం ఎక్కువగా ఏర్పడే అవకాశం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదైతే ఇప్పుడు లంకల్లో సాగు చేసిన కూరగాయలు కావచ్చు లేదంటే ఇటు ఇతర పంటలు కావచ్చు ఉద్యాన పంటలన్నీ కూడా పూర్తిగా నీటి ముంపులో చిక్కుకుని ఈ రోజులు దాదాపు ఇవాళ చూస్తే కనుక 4వ రోజు ఇంకా ముంపులో కొనసాగుతున్నాయి. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు లేదంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు కావచ్చు లంకల్లో సాగు చేసిన వేలాది ఎకరాల్లో ఏదైతే ఈ ఉద్యాన పంటలన్నీ కూడా కూరగాయలు కావచ్చు లేదంటే పశువులకు సంబంధించిన మేత కావచ్చు ఇదంతా కూడా 4 రోజుల నుంచి కూడా గోదావరి వరద నీటిలో నానుతుంది. దీంతో రైతులకు అపార నష్టం ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చూస్తే కనుక ఇటు ముమ్మడివరం నియోజకవర్గం అదేవిధంగా ఏదైతే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక లంక గ్రామాలకు 3 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం స్కూళ్లకు కానీ లేదంటే ఇటు రోజువారీ పనులకు బయటకు వచ్చేందుకు లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు మరపడవల్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికార యంత్రాంగం ఈ వరద సహాయక చర్యలో భాగంగా పునరావాస కేంద్రాలు అయితే పెద్దగా లేవు కానీ ఈసారి ఇళ్ల వద్దకి ఆహారాన్ని అయితే అందిస్తున్నారు. దీంతో చూస్తే కనుక మరొక రోజు అంటే ఇవాళ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను ఏదైతే కంటే తక్కువగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. నిజంగా భద్రాచలం వద్ద ఇప్పటికే గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ గోదావరి వరదలు ఈసారి అంటే గతంలో 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక 3వ ప్రమాద హెచ్చరికను దాటి ఏదైతే 2001 వచ్చిన వరదలు తీవ్ర నష్టంగా కలిగించాయి. అయితే ఇప్పుడు చూస్తే కనుక 3 సార్లుగా గోదావరి వరద రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు అదేవిధంగా ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో దీంతో 3 సార్లు వచ్చిన గోదావరి వరదకి అదైతే దాదాపు చూస్తే కనుక 20 రోజులు పైగా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. కోనసీమ లంక గ్రామాలు కావచ్చు లేదంటే ఇటు చింతూరు ఏజెన్సీలోని గ్రామాలు కావచ్చు పోలవరం ముంపు గ్రామాలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడటం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి చూస్తే కనుక ఈ వరదల్లో అంటే ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లంక గ్రామాలకు ప్రధానంగా చూస్తే కనుక రహదారుల సౌకర్యం ఉండలేదు. వంతెనలు కూడా ఎప్పటి నుంచో కూడా దశాబ్దాలు కలగా ఉండిపోయి ఆ వంతెన నిర్మాణాలపై ఏదైతే ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉడిమూడి లంక వద్ద చూడొచ్చు దాదాపు 4 లంక గ్రామాలకు సంబంధించి 5,000 మంది ప్రజలు ఉంటారు వారి కోసం ఒక వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కూడా ఇంకా పూర్తిగా పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక చింతూరు ఏజెన్సీలో ఇప్పటికీ నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది అయితే పీక లోతు నీరు గోదావరి ముంపు నీటిలో దిగి జలదీక్షలు కూడా నిర్వహించారు. ఖచ్చితంగా పోలవరం సంబంధించి పరిహారం పూర్తి చేసి తమను ఈ ప్రాంతాల నుంచి ముంపు ప్రాంతాల నుంచి బయటకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రస్తుతం చూస్తే కనుక గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అంటే 10 లక్షలు ప్రస్తుతం చూస్తే కనుక 11,90,000 క్యూసెక్లు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల చేస్తారు. ఇది 10 లక్షల కంటే తక్కువ తగ్గితే తప్ప ఈ ముంపు సమస్య ఇంకా పూర్తిగా తొలగినట్టు కాదు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇటు అటు పశ్చిమ గోదావరి లంక గ్రామాలు అదే ఇటు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు సంబంధించి అపారమైన పంట నష్టం కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, అంటే సుమారు 40 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా మొత్తం ఎప్పుడు కోలుకునే అవకాశం ఉంది? ప్రజల కష్టాలు తీరదు ఎప్పుడు? అసలు ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు?
అయితే ప్రస్తుతం చూస్తే కనుక మరింతగా పడవలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇవాళ వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు ఈ పడవల సంఖ్య ఎంతవరకు పెంచారని చూడాల్సి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ మొత్తం 40 గ్రామాలకు సంబంధించి చూస్తే కనుక కొన్ని లోతట్టు కాలనీలు ఉంటాయి. ఆ కాలనీలకు సంబంధించి ఇప్పుడు ముమ్మనూరు నియోజకవర్గం చూసుకుంటే కనుక లంకా ప్రాణి లంక కావచ్చు, లేకపోతే ఇతర గ్రామాలు కావచ్చు, వీటి ఇక్కడ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంటాయి ఆ కాలనీ లోతట్టు ప్రాంతాలు. అది కాబట్టి వారికి ఆహార సరఫరాను మరింతగా మెరుగ్గా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక ఇటు లంక గ్రామాలకు సంబంధించి అండ్ గుడిమూడు లంక వద్ద ఉన్న 4 లంక గ్రామాలకు కూడా పడవల్లోనే రాకపోకలు తగ్గించాల్సి ఉంటుంది. మహిళలకు చిన్నారులు అదేవిధంగా వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గత వరదల్లో అంటే గత నెలలో సంబంధించిన వరదల్లో ఈ వరద ప్రవాహంలో ఏదైతే ఈ బోటు గల్లంతయి ఒక వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. అలాంటి ఘటనలు జరగకుండా ఏదైతే అధికార యంత్రాంగం అయితే మరొక 48 గంటల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం గోదావరి వరద ఇంకా 10 లక్షల క్యూసెక్ల వరకు తగ్గితే కానీ ఈ లంక గ్రామాలు కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు.